Welcome to Competitive Exams Corner. So welcome to the a new video about the committees and commissions of January and February 2018. So yes, so the ee video lo committees and commissions most important vi examination point of view manu ippudu చూద్దాం. అంతకంటే ముందు అసలు కమిటీ అంటే ఏంటి, కమిషన్ అంటే ఏంటి, వీటికి గల డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఇంపార్టెంట్ కమిటీస్ అండ్ కమిషన్స్ చూద్దాం. సో ఫస్ట్ కౌన్సిల్, కమిషన్ అండ్ కమిటీ. సో కౌన్సిల్ అంటే ఏంటి అంటే, కౌన్సిల్ ఈజ్ జనరలీ ఎలెక్టెడ్, ప్రాబబ్లీ హ్యాస్ ఎ టర్మ్ అండ్ లిమిట్ ఆఫ్ టైమ్. సో ఇది మామూలుగా కొంతమంది కలిసి దీన్ని ఎన్నుకుంటారనమాట కౌన్సిల్ని. సో గవర్నింగ్ కౌన్సిల్, బార్ కౌన్సిల్ లాంటివి. సో అయితే దీనికి ఒక లిమిట్ ఆఫ్ టైం ఉంటుంది, సమ్ 5 ఇయర్స్ ఆర్ 6 మంత్స్ అలా కొంత టైం ఉంటుంది, ఆ వాటికి ఉన్న ఇంపార్టెన్స్ని బట్టి. నెక్స్ట్ అబౌట్ ద కమిషన్ అంటే ఏంటి అంటే, కమిషన్ ఈజ్ యూజువల్లీ అపాయింటెడ్ బై గవర్నమెంట్ బాడీ, మెంబర్స్ ఆరెంట్ యూజువల్లీ ఎలెక్టెడ్. సో వాళ్ళంతకు వాళ్ళే ఎలెక్ట్ అవ్వరు, గవర్నమెంట్ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ వాళ్ళని ఎలెక్ట్ చేస్తుందన్నమాట. సో అది కమిషన్. సో ఆ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కలిస్తే కమిషన్ అవుతుంది. సో నెక్స్ట్ చూస్తే కమిటీ. కమిటీ అంటే ఏంటి అంటే, సో ఒరిజినల్ బాడీకి సబ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో అది కమిటీ. సో దే ఆర్ ఫార్మ్డ్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్. సో ఒక స్పెసిఫిక్ పర్పస్ కారణంగా వీళ్ళు ఫామ్ అవుతారు. సో అంటే ఒకటి ఫామ్ అవుతుందన్నమాట. సో రిపోర్ట్ బ్యాక్ టు మెయిన్ గ్రూప్. సో వాళ్ళ పర్పస్ పూర్తయిపోయిన వెంటనే వాళ్ళ రిపోర్ట్ని మెయిన్ కమిటీకి రిపోర్ట్ చేస్తారు. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద కమిటీ అండ్ కమిషన్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ కమిటీ చూస్తే మినిస్టీరియల్ కమిటీ. సో మినిస్టీరియల్ కమిటీ, దీనికి చైర్ పర్సన్గా అరుణ్ జైట్లీ గారు ఉన్నారు. సో ఫైనాన్స్ మినిస్టర్ అండ్ వర్కింగ్ ఫర్ టు టేక్ ఎ డెసిషన్ ఆన్ ఓల్డ్ ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఇన్ పోర్ట్స్ విచ్ హ్యావ్ బికమ్ అన్వియబుల్. సో పనికిరాని పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటిని అగైన్ రీగెయిన్ చేయడానికి, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ని తీసుకోవడానికి పోర్ట్స్కి సంబంధించిన వేసిన కమిటీనే మినిస్ట్రియల్ కమిటీ. దీనికి చైర్పర్సన్గా ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారు ఉన్నారన్నమాట. సో సెకండ్ కమిటీ చూస్తే మైనార్టీస్ కమిటీ. సో మైనార్టీస్ కమిటీ, దీనికి చైర్పర్సన్గా మొహమ్మద్ కుమారుద్దీన్ గారు ఉన్నారు. దీనికి ఇది మెయిన్గా ఈ కమిటీ తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ చేసిందనమాట. సో ఫర్ ద మైనార్టీస్కి సంబంధించింది. సో నెక్స్ట్ ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ. సో దీనికి చైర్పర్సన్గా బీఆర్ శర్మ టు రికమెండ్ చేంజెస్ ఇన్ ఎగ్జిస్టింగ్ లా ఆఫ్ ప్లేయింగ్ ద నేషనల్ యాంథమ్ ఇన్ ద సినిమా హాల్స్ అండ్ పబ్లిక్ హాల్స్. సో ఎగ్జిస్టింగ్లో నేషనల్ యాంథమ్ సినిమా హాల్స్లో అండ్ మిగిలిన హాల్స్లో నేషనల్ యాంథమ్ ప్లే చేయడానికి సంబంధించిన చేంజెస్ చేయడానికి లాలో అప్పుడు ఫామ్ చేసిన కమిటీ ఇంటర్ మినిస్ట్రియల్ కమిటీనే. ఇది ఈ ఇంటర్ మినిస్ట్రియల్ కమిటీ అనమాట. దీనికి చైర్పర్సన్గా బీఆర్ శర్మ గారు ఉన్నారు. సో నెక్స్ట్ క్యాబ్ సబ్ కమిటీ. సో దీనికి చైర్పర్సన్గా కడియం శ్రీహరి. సో హీ ఈజ్ ద వన్ ఆఫ్ ద మినిస్టర్ ఇన్ తెలంగాణ గవర్నమెంట్, ఈయన విద్యాశాఖ మంత్రి అనమాట. సో వర్కింగ్ ఫర్ దిస్ కమిటీ రికమెండ్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్ అప్ టు పీజీ లెవెల్. సో వాళ్ళు కేజీ నుంచి పీజీ దాకా ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్ అనౌన్స్ చేశారు. సో అది ఈ కమిటీ రికమెండ్ చేసిందనమాట. సో క్యాబ్ సమ్ కమిటీ. సో దీనికి చైర్పర్సన్ కడియం శ్రీహరి, ఈయన తెలంగాణ గవర్నమెంట్లో విద్యాశాఖ మంత్రి. సో నెక్స్ట్ ఉమేష్ సిన్హా కమిటీ. సో ఉమేష్ సిన్హా కమిటీ చైర్పర్సన్గా ఉమేష్ సిన్హా. సో వర్కింగ్ ఫర్ టు స్టడీ ద ప్యాసేజ్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ అదర్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ బిఫోర్ ఎలక్షన్స్ అండ్ టు సజెస్ట్ మోడిఫికేషన్స్ ఇన్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటి అంటే, డిఫాల్ట్ అనమాట. సో ముందు నుంచి వస్తున్నది. సో దాంట్లో కొన్ని కొన్ని మోడిఫికేషన్స్ అంటే చేంజెస్ని వాళ్ళు సజెస్ట్ చేశారనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ హ్యాపెండ్ ఇన్ ఉమేష్ సిన్హా కమిటీ. చైర్పర్సన్ ఈజ్ ఉమేష్ సిన్హా. సో మెయిన్గా సోషల్ మీడియా అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కీ కమిటీ సంబంధించిన కాన్సన్ట్రేషన్ చేశారనమాట ఈ కమిటీ వాళ్ళు. సో నెక్స్ట్ జేకే గవర్నమెంట్ ప్యానల్. సో దీనికి చైర్పర్సన్ భరత్ భూషణ్ వ్యాస్. సో ఈయన మెయిన్గా ఈ కమిటీ వాళ్ళు టు స్టడీ ద స్కోప్ అండ్ డెఫినేషన్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ అదర్ స్టేట్స్. సో హార్టికల్చర్ ఇండియాకి సంబంధించి అండ్ మెయిన్గా స్టేట్స్కి ఇండివిజువల్గా ఎలా ఉంటుంది అన్న దాని మీద వాళ్ళు స్టడీ చేసే ప్యానలే జేకే గవర్నమెంట్ ప్యానల్. సో దీనికి చైర్పర్సన్గా భరత్ భూషణ్ వ్యాస్. సో నెక్స్ట్ 7-మెంబర్ డెలిగేషన్. సో దీనికి చైర్పర్సన్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దీపక్ మిశ్రా. సో ప్రెసెంట్ కాంట్రవర్సీస్ ఫేస్ చేస్తున్న వ్యక్తి దీపక్ మిశ్రా, ఆయన దీనికి చైర్పర్సన్గా ఉన్నారు. సో వర్కింగ్ ఫర్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫార్మ్స్ 7-మెంబర్ డెలిగేషన్ ఆఫ్ మెడిటేట్
బిట్వీన్ సుప్రీంకోర్ట్ జడ్జెస్. సో ఇండియాకు ఉన్న సుప్రీంకోర్ట్ జడ్జెస్ మధ్య మీడియేట్ ఏదైతే ఉంటుందో, సో వాటిని చేయడానికి ఫామ్ చేసిన బార్ కౌన్సిల్ అన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ 7-మెంబర్ డెలిగేషన్. సో దీనికి చైర్పర్సన్ దీపక్ మిశ్రా, సిజిఐ. సో నెక్స్ట్ కర్ణాటక కమిటీ ఫర్ సపరేట్ ఫ్లాగ్. సో కర్ణాటక స్టేట్ వాళ్ళు ఒక సపరేట్ ఫ్లాగ్ని తీసుకోవాలని ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయ్యారు. సో దీంట్లో భాగంగా వాళ్ళు ఒక సపరేట్ కమిటీని ఇచ్చారనమాట. సో ఆ కమిటీకి ఆ స్టేట్ చీఫ్ మినిస్టర్ జిఎస్ సిద్ధరామయ్య గారు చైర్పర్సన్గా ఉన్నారు. సో వాళ్ళు ఒక ఫ్లాగ్ని వాళ్ళు రికమెండ్ చేశారనమాట. సో అయితే ఆ ఫ్లాగ్ ఏంటంటే యెల్లో అండ్ రెడ్ కలర్తో ఉంటుంది, అండ్ మీనింగ్ మిడిల్లో స్టేట్ సింబల్ కలిగి ఉంటుందన్నమాట. సో అయితే ఆ ఫ్లాగ్ సెంట్రల్ గవర్నమెంట్కి వాళ్ళు అప్రూవల్ ఇస్తే అప్రూవల్ వాళ్ళు మొత్తం సెంట్రల్ వాళ్ళు ఒప్పుకోకపోవడంతో అది అలాగే డిసప్రూవ్ అయిందన్నమాట. సో నెక్స్ట్ చూస్తే ఇంటర్ మినిస్ట్రియల్ కమిటీ. సో చైర్పర్సన్ ఆఫ్ సెక్రటరీ అండ్ ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్. సో వాళ్ళు ఉన్నారు. ఇది మెయిన్గా మేనేజ్ ఆఫ్ ట్రాఫికింగ్కి సంబంధించి ఈ కమిటీ ఫామ్ అయింది. సో నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కమిటీ. సో ఇది దీనికి చైర్పర్సన్గా రాజీవ్ కుమార్ గారు ఉన్నారు. సో వర్కింగ్ ఫర్ టు స్టడీ బ్రహ్మపుత్ర అండ్ ఫ్లడ్ కంట్రోల్ మెషర్స్. సో మెయిన్గా వరదలు ఎలా నివారించాలి అన్న దానిపై ఫామ్ అయిన కమిటీనే ఇదన్నమాట. అండ్ మెయిన్గా అన్ని నదులకు సంబంధించి కాదు, మెయిన్గా బ్రహ్మపుత్ర నదికి సంబంధించి ఈ కమిటీ కాన్సన్ట్రేట్ చేసిందన్నమాట. సో దీనికి చైర్పర్సన్గా రాజీవ్ కుమార్ గారు ఉన్నారు. సో నెక్స్ట్ ఎంపవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ. సో దీనికి చైర్పర్సన్గా ఎన్ గోపాలస్వామి. సో వర్కింగ్ ఫర్ ఏ 4-మెంబర్ కమిటీ ఫ్రేమ్డ్ బై యూజీసీ. యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. టు పర్ఫామ్ అప్రైజల్ ఆఫ్ అప్లికేషన్స్ ఇన్ ఆర్డర్ టు షార్ట్ లిస్ట్ ఆఫ్ 20 ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్. సో ఐఓఈ అంటే ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ అనమాట. అంటే ఇన్స్టిట్యూషన్స్లోనే ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్ని సెలెక్ట్ చేయడానికి యూజీసీ వాళ్ళు తీసుకున్నారనమాట. సో అందులో భాగంగా ఫామ్ అయిన కమిటీనే ఎంపవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ. దీనికి చైర్పర్సన్ ఎన్ గోపాలస్వామి. అంటే ఇండియాలో చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో వాటిలో ఎమినెన్స్ అంటే మోస్ట్ పవర్ఫుల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని సెలెక్ట్ చేయడానికి ఒక కమిటీ ఫామ్ అయింది. దట్ ఈస్ అది 4-మెంబర్ కమిటీ. ఆ కమిటీ పేరే ఎంపవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ. దానికి చైర్పర్సన్ ఎన్ గోపాలస్వామి. సో నెక్స్ట్ ఇంటర్ మినిస్ట్రియల్ కమిటీ. సో ఇంటర్ మినిస్ట్రియల్ కమిటీ ఇది దీనికి ఒక సపరేట్ నేమ్ లేదండి, బికాజ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అపాయింట్ చేస్తే సపరేట్ ఫంక్షన్స్కి సేమ్ నేమే ఉంటుంది, బికాజ్ ఇంతకుముందే ఇలాంటి మీనింగ్తో ఒకటి వచ్చింది. సో అగైన్ వచ్చింది. సో దీనికి చైర్పర్సన్గా ఈసారి సెక్రటరీస్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్, దీన్ని డిఓఎన్ఈఆర్ అంటారనమాట. సో మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్కి వచ్చి డిఓఎన్ఈఆర్ అండ్ సెక్రటరీస్ ఆఫ్ ఆయుష్ ఈ చేర్పడించారు అనమాట. సో ఇది మెయిన్గా ఫర్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ టు సజెస్ట్ యాక్షనబుల్ మెజర్స్ టు జనరేట్ మోర్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ఇన్ ద రీజియన్. సో అక్కడున్న వాళ్లకు మెయిన్గా లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయడం లక్ష్యంగా ఈ ఇంటర్ మినిస్ట్రియల్ కమిటీ ఫామ్ అయింది. సో దీనికి చైర్పర్సన్గా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ వాళ్ళు చైర్పర్సన్స్గా ఉన్నారనమాట. సో నెక్స్ట్ హై లెవెల్ కమిటీ. సో హై లెవెల్ కమిటీ విషయానికి వస్తే ఇది మెయిన్గా 6,000 కోట్లు డిజాస్టర్ హిట్స్ అనమాట. అంటే అస్సాం తదితర రాష్ట్రాల్లో ఎక్కువగా వరదల కారణంగా వాళ్ళు ఎంతో నష్టపోయారు. సో అలాంటి వాళ్లకు 6,000 కోట్లు ఇచ్చి ఆదుకుందనమాట గవర్నమెంట్. సో ఇది సజెస్ట్ చేసింది హై లెవెల్ కమిటీ. దీనికి చైర్పర్సన్గా యూనియన్ హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారనమాట. సో దీస్ ఆర్ ద 13 మోస్ట్ ఇంపార్టెంట్ కమిటీస్ అండ్ కమిషన్స్ సో ఆన్ ఫిబ్రవరి అండ్ జనవరి 2018. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.